क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। आप तमाम नासरीन का HT News चैनल में खैर मकदम है। प्रीमियर एनर्जी कंपनी में एक बहुत बड़ा दिलखराश हादसा पेश आया, जहां पर जेरे तामीर इमारत का स्लैब गिर जाने से एक शख्स की हुई मौत, जबकि दिगर कई सारे अफराद हुए शदीद तौर पर जख्मी। तफसीलात के मुताबिक जिला रंगारेड्डी के तुक्कुगुड़ा म्यूनिसिपैलिटी के इलाके में प्रीमियर एनर्जी कंपनी में इमारत की तामीर के दौरान स्लैब गिर जाने से एक मजदूर की बरसर मौका ही दर्दनाक तरीके से मौत वाकई हो गई, जबकि इस दिलखराश हादसे में दो मजीद मजदूरों की हालत तश्वीशनाक बताई जा रही है, जबकि दिगर 7 मजदूर शदीद तौर पर जख्मी हो गए। मुकामी अफराद और मजदूर यूनियन के रहनुमाओं का इल्जाम है कि हादसा प्रीमियर एनर्जी कंपनी की इंतजामिया की गफलत के बाद पेश आया है। जख्मियों को शमशाबाद के प्राइवेट अस्पताल में मुंतकिल कर दिया गया, जहां पर वो तमाम ज़ेर इलाज है। कंपनी के मालिकान बगैर किसी उसूल व जवाबात के तामीरात कर रहे हैं और मासूम लोगों की जिंदगियों के साथ खिलवाड़ कर रहे हैं। इस मौके पर महेश्वरम ACP अंजैया ने मीडिया से बात करते हुए तमाम तर तफसीलात भी बताई। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात HT News चैनल के साथ। ఈ రోజు తుక్కుగూడలున్నటువంటి ఈ ఫ్యాబ్ సిటీలో ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటి సోలార్ కంపెనీ, ఈ సోలార్ కంపెనీ గత 2020లో స్టార్ట్ అయింది. వాళ్లకు ఒక అడ్మిన్ బ్లాక్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ అడ్మిన్ బ్లాక్ కన్స్ట్రక్షన్ కోసము విక్షిక కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. విక్షిక కంపెనీ కాంట్రాక్టర్ వచ్చేసి ఆయన మన మహేష్ రెడ్డి. ఆయన మన ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీకి ఓనర్ ఏమో మహేష్ రెడ్డి. ఈ వీక్షిక ఎనర్జీస్ ఏదైతే వీక్షిక కన్స్ట్రక్ కంపెనీ చెందినటువంటి ఆయన వర్క్ టేకప్ చేసే క్రమంలో లేబర్ను ఒక 25 మంది పనిచేస్తున్నారు. పనిచేసే క్రమంలో పైన స్లాబ్ వేశారు. ఆ స్లాబ్ 3 డేస్ బ్యాక్ వేశారు. 3 డేస్ చేసిన బ్లాక్ అది మన స్టాండర్డ్ లేక ఇలా లేబరు కింద పనిచేస్తున్న లేబరు ఒక రామంజయ్య అనే తను చనిపోయాడు. ఆయన భార్య భారతి కాళ్ళు విరిగిపోయినవి. మిగతా ఒక 4 మెంబర్స్ ఛత్తీస్గఢ్ వాళ్ళ లేబరు. వాళ్ళు ఇలా కంపెనీకి చెందినటువంటి లేబర్ వాళ్ళు ఇంజరీస్ అని వాళ్ళని కంపెనీ వాళ్ళే లిమ్స్ హాస్పిటల్ మన శంషాబాద్ తరలించారు. అంత ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. ఇంకా మేము ఇంకా ఇంజరీస్ ఎవరున్నాయో చెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళపైన వాళ్ళు కంప్లైంట్ తీసుకుని చట్టపరమైన చర్య వీళ్ళపైన తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది మీద మరి ఆమె కాలు ఇరిపోయిన ఆమె వాళ్ళ సొంత ఊరే వాళ్ళకేముంది సార్ అసలు వాళ్ళు అది అది పడిపోతుంటే మీరు చూసినారా? చూసిన నేను ఆయన మొత్తుకుంటున్నా పడిపోతుంది పడుతురు పడుతురు అని మొత్తున్నాను. ఎవరు అవి పడిపోతుంటే ఎవరు చెప్పలేదు మొత్తున్నాను ఎవరు అసలు లేదా ఒక అమ్మాయి అక్కడ ఎగిరి కింద పడ్డది.